మైలవరం నియోజకవర్గం జి కొండూరు మండలం దుగ్గిరాలపాడు గ్రామం నుండి నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల దుస్థితికి నిరసనగా మాజీ మంత్రి ఉమా పాదయాత్ర చేపట్టారు. వ్యవసాయ పనుల కోసం నాలుగు మందు కట్టలు కొన్నామంటే, నాలుగు ఉసిరి డ్రిప్పులు వేస్తున్నామంటే, నాలుగు మట్టి డ్రిప్పులు వేస్తున్నామంటే, కరెంటు బిల్లు కడదామంటే మేము చేస్తున్నాం అని వీళ్ళు పెద్ద ఎత్తున మాయమాటలు చెప్తున్నారు, చదువులు చెప్తున్నారు. రోడ్డుకి పట్ట మట్టేసే బాబు కూడా లేదు. ఏమన్నా మీరు పడే ఇబ్బందుల కోసమే సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎంపీడీఓ కార్యాలయానికి విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ సరఫరాలు నిలిపివేశారు. 45,000 రూపాయల విద్యుత్ బిల్ సంవత్సర కాలంగా బకాయి ఉండటంతో విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లికార్జున స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు హైకోర్టు జడ్జి సూర్యపల్లి నంద. Yeah.
జిల్లా ముస్తాబాద్ మండలంలోని తుర్కపల్లి తెర్లమద్ది గ్రామాల సర్పంచ్ల కాశుల్ల పద్మ, దుర్గప్రసాద్, కిషన్ రావు గూడులేని నిరుపేదల కోసం ప్రభుత్వమే సొంత స్థలాల్లో ఇళ్ల నిర్మాణం చేసుకొనుటకు అనుమతి ఇవ్వడంతో అర్హులైన లబ్ధిదారులను గుర్తించి ఎంపీపీ జనగామ శరత్రావు జెడ్పీటీసీ గుండం నర్సయ్య ఆధ్వర్యంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలకు భూమి పూజ చేశారు. దుర్గపల్లి గ్రామంలో డబుల్ బెడ్రూమ్ భూమి పూజ చేయడానికి ఇచ్చేసిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారం. డబుల్ బెడ్రూమ్లు త్వరగా కట్టాలని లబ్ధిదారులను కోరుచు, ప్రభుత్వాన్ని కూడా తొందర తొందరగా బిల్లులు చేయాలని కోరుకుంటూ తారీఖు వచ్చిందాడు. ఇట్లా ఇండ్లు ఉన్నాయన్న, మరి అవి ప్రభుత్వ స్థలం లేదు, వాటిని మరి 5 లక్షలు పోయి 3 లక్షలు స్కీమ్ వస్తాయంటే తొందర మొదలు పెట్టండి. లేట్ అయితే మళ్ళీ ఇవి క్యాన్సిల్ అయ్యి మళ్ళీ 3 లక్షల స్కీమ్కి వస్తానగానే మేము గౌరవ సర్పంచ్ గారికి చెప్పడం జరిగింది. నేను జయప్రీసి గారు వారు ఈరోజు తిరుమతి గ్రామంలో ప్రారంభం చేసాం, ఇప్పుడే తుర్కపల్లి గ్రామంలో ప్రారంభం చేసాం. రాబోయే 2-3 రోజుల్లో మండలంలోని పాత శాంక్షన్లు ఎక్కడెక్కడనే అన్ని గ్రామాలలో కూడా ప్రారంభం చేస్తాం. రాబోయే 6 నెలల్లో కూడా వీటిని కంప్లీట్ చేసే దిశగా మేము అధికారులు సూచనలు ఇవ్వడం జరిగింది. గౌరవ మంత్రి గారు ఉన్నారు కాబట్టి ఎంత తొందర చేసుకుంటే అంత తొందర మనకు ఆ బిల్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా తుర్కపల్లి గ్రామంలో నేను మా లబ్ధిదారులందరూ కోరేది ఒకటే, సర్పంచ్ గారు ఆధ్వర్యంలో అందరూ కూడా సమావేశమై వీలైనంత తొందర